హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు బిజ్ యూట్యూబ్ ఛానల్ బై స్టడీ డాట్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రజకులు అలాగే నాయ బ్రాహ్మణులు మరియు టైలర్లు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ప్రతి ఏటా పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి జగనన్న చేదోడు అమౌంట్ నైతే వరుసగా నాలుగో ఏడాది ముఖ్యమంత్రి రెడ్డి గారు బటన్ నొక్కేదే లబ్ధిదారుల లబ్దిదారుల జమ చేయడం జరిగింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇరవై ఐదు వేల ఇరవై మంది అర్హులైనటువంటి రజకులు అలాగే బ్రాహ్మణులు మరియు టైలర్లకు మొత్తంగా మూడు వందల ఇరవై ఐదు కోట్లకు పైగా అమౌంట్ నైతే కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పర్యటనలో భాగంగా సీఎం రెడ్డి గారు అయితే లబ్దిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి అమౌంట్ నైతే జమ చేయడం జరిగింది అలాగే షాపులు కలిగి రజకులు నాయ బ్రాహ్మణులు టైలర్లకు కూడా ప్రతి ఏటా పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం జగనన్న చేదోడు పథకం ద్వారా అందిస్తున్న విషయం మీ అందరూ కూడా తెలిసిన విషయమే అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో ఈ పథకానికి గాను మొత్తంగా పన్నెండు వందల యాభై రెండు కోట్లకు పైగా అమౌంట్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖర్చు చేసింది అయితే ఈ విడతలో భాగంగా లక్ష ఎనభై వేల ఆరు వందల యాభై ఆరు మంది హైలర్లకు అలాగే ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల పదమూడు మంది నాయ బ్రాహ్మణులకు అలాగే లక్ష నాలుగు వేల ఐదు వందల యాభై ఒక్క మంది రజకులకు అయితే ఈ అమౌంట్ నుంచి జమ చేయడం జరిగింది మరి ఈ విడుదలైనటువంటి అమౌంట్ మీ అందరి ఖాతాలో జమ అయిందా లేదా తెలుసుకోవడం ఎలాగా అంటే మీ స్టేటస్ ని చెక్ చేసుకోవడం ఎలాగా అనేటువంటి విషయానికి వస్తే ముందుగా డిస్క్రిప్షన్ లో అయితే ఒక లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన స్టడీస్ డాట్ కాం వెబ్సైట్ ఆ వెబ్సైట్ పైన క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఒకసారి కనిపించడం జరుగుతుంది ఇక్కడ కిందకి వెళ్లారంటే క్లిక్ హెయిర్ ఫర్ జగన్ అన్న చేదోడు పేమెంట్ స్టేటస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి ఇక్కడ బ్లూ కలర్ లో ఉంది కదా దానిపైన ఒకసారి క్లిక్ చేశారంటే ఈ విధంగా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేటువంటి క్లియర్ కట్ గా స్క్రీన్ షాట్ల రూపంలో వివరంగా అయితే వివరించడం జరిగింది ఇక్కడే ఉన్నటువంటి ఇక్కడ బ్లింక్ అవుతుంటుంది జగనన్న చేదోడుకు సంబంధించినటువంటి స్టేటస్ లింక్ అని చెప్పి దానిపైన ఒకసారి క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ అయితే మిమ్మల్ని తీసుకెళ్లిపోతుంది సో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ స్కీమ్ అని కనిపిస్తుంది కదా ఆ స్కీమ్ లో సెలెక్ట్ పైన ఒకసారి క్లిక్ చేశారంటే మనం జగన్ అన్న చేదోడు సంబంధించి కాబట్టి ఈ చేదోడు అనేటువంటి పథకాన్ని అయితే ఎంచుకోవాలి అలాగే సంవత్సరం అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన సంవత్సరం అయితే ఎంచుకోవాలి అలాగే మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా నెంబర్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ ఎంటర్ క్యాప్చా లో ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన అయితే ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేసిన వెంటనే మీకు ఆరు అంకెలు కలిగినటువంటి ఓటీపీ అయితే వస్తుంది ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా డిస్టిక్ మండలు సెక్రటరేట్ కోడ్ అలాగే సెక్రటరేట్ నేమ్ క్లస్టర్ కోడ్ ఈ విధంగా క్లియర్ గా అలాగే మొబైల్ నెంబరు క్లియర్ గా అయితే చూపించడం జరుగుతుంది అలాగే అప్లికేషన్ నంబర్ అప్లికేషన్ డేటు అప్లికేషన్ స్టేటస్ విధంగా ఉంది అంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయిందా లేదా అనేటువంటి విషయం కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది ఇక యాక్సెప్ట్ అవ్వకపోతే రిమాక్స్ లో అయితే మీకు క్లియర్ గా అయితే చూపించడం జరుగుతుంది అయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది కదా ఇక్కడ కింద అప్లికేషన్ స్టేటస్ అలాగే రిమార్క్ అనేది మాత్రం కనిపిస్తుంది కదా ఆ స్టేటస్ లో సక్సెస్ అని ఉందంటే మీకు ఏ రిమార్క్ లో మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లో అమౌంట్ పడింది అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్ గా అయితే చూపించడం జరుగుతుంది ఒకవేళ స్టేటస్ లో ఎలిజిబుల్ లేదా అప్రూవ్డ్ అని ఉంటే అమౌంట్ అనేది ఒకటి లేదా రెండు రోజులు మీ అకౌంట్ లో అయితే జమ అవడం జరుగుతుంది అయితే పడిన తర్వాత స్టేటస్ లో సక్సెస్ అనేటువంటి పదంగా మారడం జరుగుతుంది అలాగే రిమార్క్స్ లో మీకు ఏ బ్యాంక్ అకౌంట్ లో అయితే పడుతుందో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అక్కడ కనిపించడం జరుగుతుంది అయితే కొంతమందికి ఏమవుతుందంటే ఈ పేమెంట్ డీటెయిల్స్ బ్లాంక్ అయితే చూపిస్తుంది మీ అప్లికేషన్ స్టేటస్ లో గా మీరు ఎలిజిబుల్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అప్డేట్ అవడానికి కొంత సమయం అయితే పడుతుంది ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే అవుతుంది ఒకవేళ స్టేటస్ లో ఫెయిల్ అయిన ఉండిందంటే రిమార్క్స్ లో ఎందుకు ఫెయిల్ అయింది అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్ అయితే ఇస్తారు ఇది ఫ్రెండ్స్ జగన్ అన్న చేదోడు సంబంధించినటువంటి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనేటువంటి ముఖ్యమైన విషయాలు అయితే మనం తెలుసుకున్నాం ఈ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసారంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన టెలిగ్రామ్ ఛానల్ లో పొందాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి మరో మంచి వీడియో ఉంటాను థ్యాంక్ యూ